मुख्यमंत्री आयन शेगिवेरलाटातर एर्नेस्टो शेगिवेरला क्लास वार्लातर आये मनि वीलू నన్ను చూపిస్తాడు క్లాస్ వార్కంట నేను నిదర్శనం అన్న అరే ఉన్న కోట్లన్నీ కూర్చొని మా కౌలు రైతులకు 1000 పైగా కౌలు రైతులకు నేను ఇస్తాం మేము డబ్బులు సొంతం ఏం కష్టపడి టాక్స్ కట్టి జీఎస్టీ ఇన్కమ్ టాక్స్ కట్టిన డబ్బులు నేను కడతా ఉంటే నేను క్లాస్ వార్కి నిదర్శనం అంట అతను క్లాస్ వార్ అంటే ఏంటో చెప్తాను దోపిడీ చేసేవాడు ఎవరు దోపిడీ చేస్తున్నాడు ఈ రాష్ట్ర ఖనిజాలను ఎవరు దోపిడీ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇసుకని ఎవరు దోపిడీ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఆడపడుచుల్ని రేప్ చేసిన క్రిమినల్స్ ని ఎవడ ఎనకేసుకొస్తున్నాడు వీళ్ళు మాట్లాడతారు క్లాస్ వార్ గురించి సిమెంట్ అంతా తీసుకొని ఒక భారతీయ సిమెంట్స్ కి వెళ్ళాలన్న దోపిడీ చేస్తుంది ఎవరది ఇరవై నాలుగు పథకాలను తీసేసిన వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు క్లాస్ వార్ అనే పదం మాట్లాడే హక్కు లేదు మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటి చెప్తున్నాను యు ఆర్ నాట్ తరిమెల నాగరెడ్డి యు ఆర్ నాట్ కొండపల్లి సీతారామయ్య యు ఆర్ నాట్ పుచ్చలపల్లి సుందరయ్య యు ఆర్ నాట్ చార్ మజుందార్ అక్రమంగా డబ్బు సంపాదించిన ఒక ముఖ్యమంత్రివి నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు జగన్ మోహన్ రెడ్డి గారికి లేదు ఏదైనా క్లాస్ వార్ గురించి మాట్లాడే ఒక దమ్ము ధైర్యం ఉందంటే మాకుంది మా జనసేనకు ఇంకా చెప్తా క్లాస్ వార్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడకూడదు భవన నిర్మాణ కార్మికులను దోచేవాడు కదా భవన నిర్మాణ కార్మికుల డబ్బుని 1200 కోట్లని ఎందుకు నువ్వు బదలాయించుకున్నావు నీ వైపు ఎందుకు ప్రభుత్వం ఎందుకు దోపిడీ చేస్తుంది వాళ్ళని ప్రావిడెంట్ ఫండ్ కష్టపడి ఉద్యోగాలు చేసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ని 2500 కోట్లు దారి మళ్లించింది ఎవరు క్లాస్ వార్ మీరు చేస్తున్నారా మేం చేస్తున్నామా అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పి దళిత విద్యార్థులకి ద్రోహం చేశావే ఎవరు క్లాస్ వార్ చేస్తున్నారు మీరు చేస్తున్నామా మేం చేస్తున్నామా సరెండర్ లీవ్ టీ పోలీసులకి టీఏలు డిఏలు ఉద్యోగస్తులకి సరెండర్ లీవ్లు పోలీసులకు సంబంధించి కానీ 1300 కోట్లు బకాయిలు పోలీసుల కష్టాన్ని ఉద్యోగుల కష్టాన్ని దోచుకుంటే 1300 సరెండర్ లీవ్లు దోచుకుంటుంది మీరా మేమా అది నేను నాకే ఉంది అధికారం లేని వాడిని నన్ను క్లాస్ వార్లో ఏమిటి పిలుస్తావా క్లాస్ వార్కి ప్రదర్శన నువ్వు మీరు ఇన్ని మీకు వివరించారు మీరు ఒకటే నిర్ణయించుకోండి మనకి అభివృద్ధి ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు అభివృద్ధి జరగాలంటే ఇది గుర్తుపెట్టుకోండి ఈ 4 వాక్యాలు అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి అరాచకం ఆగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి ఇదే మన నినాదం మన ఎలక్షన్ల నినాదం ఇదే అమలాపురం నుంచి కోనసీమ మొత్తం ప్రతిధ్వనించేలా మొత్తం ప్రతిధ్వనించేలా రాష్ట్రం దేశం అంత ప్రతిధ్వనించేలా ఈ 4 అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి నేను అభివృద్ధి జరగాలంటే అరాచకం ఆగాలంటే జనం బాగుండాలంటే హలో ఏపీ బై బై వైసీపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ
ప్రజలందరూ అంటున్నారు హాయ్ ఏపీ, బై బై బీపీ, వన్స్ అగైన్ వైఎస్ఆర్ సిపి అని. అందుకే చెప్తున్నాను, ఇరిటేషన్ స్టార్ పవన్ కళ్యాణ్కి, ఇమిటేషన్ స్టార్ చంద్రబాబు నాయుడికి, ఇన్స్పిరేషన్ స్టార్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి కాలి మీద వెంట్రుకు కూడా మీరు పీకలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్న అర్హులకి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు ఎమ్మెల్యేలని మంత్రుల్ని గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా పంపి ఆ గ్రామాలు వార్డులు అభివృద్ధి చేయటమే కాకుండా ఇంకా ఎవరైనా అర్హత ఉండి కూడా మిగిలిపోతే వారిని కూడా జల్లెడబట్టి వారికి కూడా న్యాయం చేయమని ఈరోజు జగనన్న సురక్ష ద్వారా ఈరోజు అందరు అఫీషియల్స్తో పాటు ప్రజాప్రతినిధులను పంపించి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈరోజు జగనన్న సురక్ష ద్వారా వెళ్ళి జల్లెడబట్టి మిగిలిన ఎవరైనా కూడా కరెక్షన్స్తో వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఉంటే ఫ్రీగా అవన్నీ కూడా చేసి ఇస్తున్న గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే అందరూ ప్రజలు ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని కసిగా ఉన్నారు. అందుకే రికార్డులు సృష్టించాలన్నా, ఆయన సృష్టించిన రికార్డులు బ్రేక్ చేయాలన్నా అది జగనన్నకే సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో జగనన్న ఈరోజు రాష్ట్ర ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో అలాగే చిత్తూరు జిల్లా అంటే తన అపోజిషన్ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు జిల్లా అయినా కూడా ఆయన కాన్స్టిట్యున్సీని కుప్పంని ఏ విధంగా మున్సిపాలిటీ చేసి అలాగే రెవెన్యూ డివిజన్ చేసి అభివృద్ధి చేశాడో, అలాగే చిత్తూరు డైరీ మనందరి కోరిక అది కూడా ఈరోజు సాకారం చేస్తున్నందుకు అన్నకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లూరి సీతారామరాజు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని యువత అంతా కూడా ప్రతి వాడికి అంటే తన వల్ల వీలైన ఒక 10 మందికైనా కూడా సర్వీస్ చేసుకుంటూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక విలువలు కలిగిన యువకులుగా ముందుకు వెళ్ళాలని వారందరినీ కూడా కోరుకుంటున్నాను.